చేనేతను చేయి పట్టుకొని నడిపించాలి అని నేతన్నను చేయి పట్టుకొని నడిపించాలని ఆప్కోకు జీవం పోయటమే కాకుండా చేనేత వస్త్రాలకన్నింటికి కూడా మార్కెటింగ్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది ఇంతకు ముందు లేని విధంగా అదనంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తీసుకొచ్చాం Amazon Myntra Flipkart Loomfox వంటి ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద మన నేతన్నల వస్త్రాలన్నీ కూడా అమ్మే ఏర్పాట్లు కూడా జరిగింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే మనసు పెట్టి చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను సొంత మగ్గం కలిగి ఉన్న ప్రతి నేతన్నకు కూడా ప్రతి సంవత్సరం 24000 రూపాయలు చెప్పున వర్షగా ఇస్తూ పోతాము అని చెప్పిన మాట ప్రకారం వర్షగా ఈ రోజు ఐదవసారి ఐదవ ఏడాది వర్షగా ఈ రోజుతో కలిపి చూస్తే అక్షరాల 120000 రూపాయలు ప్రతి నేతన్న చేతిలోను పెట్టినట్టయింది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అక్షరాల 80686 మంది నా చేనేత అన్నదమ్ములు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాల్లోకి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా ఇక్కడి నుంచి బటన్ నొక్కి అక్షరాల 194 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం ఇక్కడ నుంచి ఇలా ఈ ఒక్క పథకం ద్వారా మాత్రమే ఈ 5 సంవత్సరాలలో ఈ 50 నెలల్లో ఈ 50 నెలల కాలంలోనే ఐదవ ఏడాది ఈసారి ఇస్తూ అక్షరాల 970 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా నేతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం జరిగింది దేవుడి దయతో అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆల్తూరుపాడు ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మనందరికీ కూడా తెలిసిన కొన్ని విషయాలు అందరికీ కూడా తెలుసు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏ రకంగా అడుగులు ముందుకు వేయకుండా అడ్డుకున్న పరిస్థితులు కూడా మనం అంతా చూసాం కానీ నేను మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రాజెక్టు రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అని చెప్పి ఎస్టిమేట్స్ తయారు చేయించడం జరిగింది ఏకంగా 553 కోట్ల రూపాయలు అని చెప్పి తేల్చారు అయినా పర్వాలేదు ఆ 553 కోట్ల రూపాయలకు కూడా రివైజ్ శాంక్షన్ అప్రూవ్ చేయిస్తాను చేయించి ఈ ప్రాజెక్టు అడుగులు ముందుకు వేయిస్తాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా 6 మండలాలలో కూడా సీసీ రోడ్లకు డ్రైన్లకు సంబంధించి అడిగాడు రామ అడుగుతూ దానికి 20 కోట్ల రూపాయలు కేటాయింపులు కావాలని అడిగాడు దాన్ని శాంక్షన్ చేస్తా ఉన్నాము అదే రకంగా వెంకటగిరి మున్సిపాలిటీలో డ్రైన్ల కోసము సీసీ రోడ్ల కోసము అడిగాడు దీనికి సంబంధించి నేను రామ్కు ఒకటే చెప్తా ఉన్నాను ప్రతి గడప నువ్వు తిరుగు గడప గడపగా నువ్వు తిరుగుతూ ప్రతి గడపలోనూ నువ్వు తిరుగుతూ ఆ జీజీఎంపి పరిధిలో నువ్వు పెట్టుకునే పనులను ఒక్కొక్క సచివాలయానికి 50 లక్షల రూపాయలు కేటాయింపు చేస్తాను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను వెంకటగిరి ఇరిగేషన్ ట్యాంకుకు సంబంధించి దానికి అడిగాడు దానికి కూడా మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బీసీ కమ్యూనిటీ హాల్ అడిగాడు
ఎస్సీ గురుకుల స్కూల్ అడిగాడు. వీటన్నిటినీ కూడా శాంక్షన్ చేస్తూ పోలేరమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయమని అడిగాడు. దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.